మనం ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో పార్ట్ ఫైవ్లో ఉన్నాం. ఎవరైనా ఆ పార్ట్స్ మిస్ అయితే వెంటనే వెళ్ళి చూసేయండి. ఆ పార్ట్ చూసిన తర్వాత దీనికి రండి, ఎందుకంటే మంచి క్లారిటీ వస్తుంది ఈ పార్ట్లో. దాని కొనసాగింపుగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. రైట్, ఏ అనేట అతను 10 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశాడట, బి 12 రోజులు, సి 15 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశాడు. ఏ అనేట అతను వర్క్ కంప్లీట్ కావడానికంటే 5 డేస్ ముందు వెళ్ళిపోయాడట. బి అనేట అతను ఏ కంటే 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడట. అయితే మొత్తం వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. రైట్, పర్ఫెక్ట్ అర్థమైంది కదా. లాస్ట్ మోడల్ ఎలా చేసాం మనం, ఏ అనేట అతను అంటే 1 డే వర్క్ ఏంది 1/10 కదా, బి అనేట అతను 1 డే వర్క్ 1/12, సి అనేట అతను 1 డే వర్క్ 1/15. సో ఏ అనేట అతను ఎప్పుడు వెళ్ళిండు, 5 డేస్ ముందు వెళ్ళిండు కదా. టోటల్ వర్క్ నేను ఎక్స్ అనుకుంటున్నా, ఇది టోటల్ వర్క్ నేను ఎక్స్ అనుకుంటున్నా. రైట్, ఏ అనేట అతను 5 డేస్ ముందు వెళ్ళిపోయింది కదా, అంటే టోటల్ వర్క్ టోటల్ డేస్లో 5 డేస్ లేడు కదా వీడు, ఇది డేస్ ఎక్స్ డేస్ అనుకుంటున్నా. వీడు 5 రోజులు లేదు కదా ఫస్ట్ అతను, సో -5, వాడు 10 డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని ప్లస్. రైట్, బి ఎప్పుడు వెళ్ళిపోయిండు, ఏ వెళ్ళిపోయినా 2 రోజుల తర్వాత వెళ్ళిపోయిండు, అంటే పని పూర్తి కావడానికి 3 రోజులు ముందు వెళ్ళిపోయాడు అన్నట్టు. క్వశ్చన్ చదవండి ఒకసారి, క్లారిటీగా అర్థమవుతుంది. బి ఎప్పుడు వెళ్ళిపోయిండు, ఏ తర్వాత 2 రోజుల తర్వాత, అంటే పని పూర్తి అవడానికి 3 రోజుల ముందు అన్నట్టు. రైట్, దాన్ని ఏం రాయాలి, మొత్తం పని దినాల్లో ఎక్స్ కాబట్టి 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ఎక్స్ -3 బై వాడి మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 12 డేస్లో కాబట్టి బై 12. రైట్, సి మొత్తం పని చేసింది కాబట్టి 15. ఇప్పుడు 1 ఏంది టోటల్ వర్క్ని 1 అనుకుంటున్నా, ఇంతకుముందు మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. రైట్, దీన్ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 60 వస్తుంది. రైట్, ఈ 60ని ఇప్పుడు డైరెక్ట్గా 10 6 60, 6x 6x -30, ఇది సాల్వింగ్ మీకు తెలుసు అనుకుంటా, డైరెక్ట్గా ఫాస్ట్గా చేసేద్దాం. 5 5x -15 +15 నల్ల కాబట్టి 4x =1. రైట్, ఇదేమొస్తుంది 6x +5x +4x ఏమవుతుంది 15x కదా, 15x -30 45, అంటే -45 -60, అంటే 15x =105, x =7 డేస్. వాడు ఏమన్నాడు, నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద హోల్ వర్క్, అంటే మొత్తం వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని డేస్ పడుతుంది. ఎక్స్ అనేది నేను టోటల్ వర్క్ టోటల్ డేస్ అనుకున్నా కాబట్టి, టోటల్ వర్క్ అనుకున్నా కాబట్టి, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్ అనుకున్నా కాబట్టి, సో ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనమాట, అంటే 7 డేస్లో కంప్లీట్ అవుతుంది అని అర్థం. రైట్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ని చూడంగానే సమ్ కార్పెంటర్స్ అంటే మెన్ ఇచ్చిండు, ఇంకా సంథింగ్ డేస్ ఇచ్చిండు, అంటే మెన్కి డేస్కి సంథింగ్ రిలేషన్ ఇచ్చిండు అన్నట్టు అర్థం క్వశ్చన్లో చూడంగానే అర్థమవుతుంది. సో మనకి మెన్కి డేస్కి రిలేషన్ ఉన్న ఒక ఏకైక ఫార్ములా MDT/W కదా, హోల్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఇందులో అన్ని సబ్స్టిట్యూట్ చేసేసి, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, M1D1T1/W1 =M2D2T2/W2. ఇందులో అచ్చని మాత్రం సబ్స్టిట్యూట్ చేయాలి, మిగతా కూడా తెలుసుకోవాలి. అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ చదువుదాం. సమ్ కార్పెంటర్స్ ప్రామిస్ టు డూ ఏ జాబ్ ఇన్ 9 డేస్, అంటే కొంతమంది కార్పెంటర్స్, ఎంతమంది కార్పెంటర్స్ ఉన్నారో మాకు తెలియదు కాబట్టి నేను ఎంఏ అనుకుంటున్నాను, ఎంఎన్ 9 డేస్లో జాబ్ చేస్తారట, అంటే 9 డేస్లో జాబ్ చేస్తారు. బట్ 5 ఆఫ్ దెమ్ వర్ ఆబ్సెంట్, 5 ఆఫ్ దెమ్ వర్ ఆబ్సెంట్, అంటే టోటల్ 5 ఆబ్సెంట్ అయ్యారు, అంటే ఎం ఉండే అందులో 5 ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి M-5 రాసుకున్నా. అండ్ రిమైనింగ్ మెన్ డిడ్ ద జాబ్ ఇన్ 12 డేస్. రిమైనింగ్ మెన్ అంటే రిమైనింగ్ మెన్ కదా ఇది, వాళ్ళు ఎన్ని రోజుల్లో పనిచేస్తారట, 12 డేస్లో పనిచేస్తారట. ఒరిజినల్ కార్పెంటర్స్ ఎంత, అంటే ఎం ఎంత అని అడుగుతుండు. చాలా సింపుల్. ఏంది, నేను ఇక్కడ డేస్ మీద ఎందుకు రాసిన, ఇప్పుడు MDకి రిలేషన్ రాసిన, ఒకసారి చూడండి ఇక్కడ ఎమ్కి డికి మాత్రమే రాసిన, M1D1=M2D2 మాత్రమే రాసిన, మిగతా కొట్టేసిన, ఈ టీ డబ్ల్యూ కొట్టేసి మిగతా రెండింటికి మాత్రమే రిలేషన్స్ రాసిన అనమాట. రైట్, ఇప్పుడు 3 3 9 3 4 12. రైట్, 3M=4M-20, 5 4 20, అంటే M=20, అంటే 20 కార్పెంటర్స్ అనమాట, 20 కార్పెంటర్స్ 9 డేస్లో చేశారు అనమాట. రైట్, ఆన్సర్ ఎంత, 20. రైట్ రైట్, ది వెరీ బేసిక్ క్వశ్చన్, అసలు ఇది ఇంతకన్నా బేసిక్ క్వశ్చన్ ఏదో ఉండదు. ఒకసారి చూద్దాం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 30 డేస్, అంటే ఏ బి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేశారట. అంటే అసలు ఈ బేసిక్లో చేస్తే చాలా ఈజీ అనమాట. ఏ బి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేశారు, అంటే వీళ్ళిద్దరు కలిపి ఒకరోజు పని ఎంత, 1/30 కదా. రైట్, దే వర్క్ టుగెదర్ ఫర్ 20 డేస్, అంటే ఒకరోజు పని ఎంత, 1/30. రైట్, వీళ్ళు 20 రోజులు పనిచేసారట, ఒకరోజు ఇంత, 20 రోజులు పనిచేసారు అంటే ఇంత, అంటే
2/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఆఫ్టర్ అనదర్ 20 డేస్ ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అంటే 2/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది, మిగిలిన పనిని ఏ 20 రోజుల్లో కంప్లీట్ చేసిందట. ఇంత పని అయిపోయింది అంటే ఎంత పని ఉన్నట్టు 1/3 పని ఉన్నట్టు. ఈ 1/3 పనిని ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసిండు, 20 రోజుల్లో కంప్లీట్ చేసిండు. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకుందాం, ఇందులో 3 ఉన్నాయి, ఒక పార్ట్ని ఏ 20 రోజుల్లో కంప్లీట్ చేసిండు అనుకుందాం, అంటే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, 60 రోజుల్లో, 20 20 20, 1/3 పనిని, 1/3 పనిని ఏ 20 రోజుల్లో కంప్లీట్ చేస్తే టోటల్ పనిని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు, 60. ఇది మనకి రాయడంలో రావాలి కాబట్టి 1/3 ఉన్నది. 1 పనిని 20 డేస్లో కంప్లీట్ చేస్తే 3 పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అట్లా చేస్తే చాలా ఈజీ అనమాట, 3/1 × 20 అంటే 60 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనమాట. మీకు అర్థం కావడానికి ఇన్ని వేస్ చెప్పిన, రైట్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్, అంటే ఏ అనేది అతను 10 డేస్లో వర్క్ చేస్తాడట, బి అనేది అతను 15 డేస్లో వర్క్ చేస్తాడు, ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు, సి అనేది అతను 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇచ్చింది ఇక్కడ దాకా ఏ అండ్ సి, ఏ సి వర్కింగ్ వర్క్ టుగెదర్ ఫర్ 2 డేస్, 2 రోజులు వీళ్ళు పనిచేసారు, కలిసి పనిచేశారు అనమాట. ఏ సి 2 రోజులు కలిసి పనిచేశారు. అండ్ దెన్ ఏ వాస్ రిప్లేస్డ్ బై బి, అప్పుడు ఏ మా పని మానేసి ఏ బి చేత రిప్లేస్ అయ్యి బి సి ఇద్దరు చేస్తారు అనమాట. రైట్, 3rd డే, ఇన్ హౌ మెనీ డేస్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్, వర్క్ 8 రోజుల్లో కంప్లీట్ అయింది. అంటే ఫస్ట్ 2 రోజులు మాత్రమే వీళ్ళిద్దరు కలిసి చేసారు, తర్వాత బీసీ కలిసి చేసారు అనమాట. క్వశ్చన్లో ఇచ్చిండు మొత్తం వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టోటల్ వర్క్ ఎంత వస్తుంది, ఎల్సీఎం 60 వస్తుంది, 16 నల్ల ముల్ల, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నా. ఇప్పుడు ఏంది, ఫస్ట్ 2 రోజులు ఎవరు వర్క్ చేసారు, ఏసీ, ఏసీ ఇద్దరే వర్క్ చేసారు కదా. అంటే ఏసీ అంటే మనం ఇక్కడ డైరెక్ట్ రాసుకోవాలి, ఏంటిది, ఏ ఎఫిషియన్సీ 6, బిసి ఎఫిషియన్సీ 3, సో ఇద్దరు పనిచేసారు కాబట్టి ఇద్దరు వర్క్ చేశారు, 9 వచ్చింది. వీళ్ళు 8 రోజులు వర్క్ చేశారు ఇద్దరు కలిసి, 2 రోజులు పని చేశారు కదా, అంటే 18. అంటే ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం 60 పనిలా 18 పని కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకెంత పని ఉన్నట్టు, 42 పని ఉన్నట్టు. ఈ 42 పనిని ఎవరు చేయాలి, బీసీ కలిసి చేయాలి. రైట్, బీసీ కలిపి చేయాలి అంటే బీసీ ఎఫిషియన్సీ ఎంత, 4 + 3 ఎంత, 7. సో 7తో డివైడ్ చేస్తున్నాం, 7తో డివైడ్ చేస్తే 6 డేస్ వస్తుంది. అంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. కానీ క్వశ్చన్ ఏమిచ్చిండు, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీట్, అంటే టోటల్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్. టోటల్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఈ 6 రోజులు ప్లస్ ఈడ 2 రోజులు ఫస్ట్ పనిచేసింది కదా, ఆ 2 రోజులు మొత్తం ఏమొస్తుంది, 6 + 2 = 8 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఒక్కటి చూసుకోండి, టోటల్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మిగిలిన వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, రెండింటిలో తేడా చూసుకుంటే చాలా ఈజీ అనమాట. రైట్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పట్లాంటిది కొంచెం డిఫరెంట్, బట్ మీరు ఇట్లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అని చెప్పేసి చాలా ఎక్కువ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. రైట్, ఏ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 డేస్, అంటే ఏ అతను 18 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తాడట, బి అనేట అతను 20 డేస్లో కంప్లీట్ చేస్తాడట, సి అనేట అతను 30 డేస్లో కంప్లీట్ చేస్తాడట. డైరెక్ట్ ఇవి ఎంటనేసేయాలి, డైరెక్ట్ ఇట్లా 3 ఏందని మీరు ఎంటనేసేస్తే చాలా బెస్ట్ అన్నమాట. రైట్, ఇప్పుడు చూద్దాం, ఏంది టోటల్ వర్క్ 180 కదా. రైట్, అంటే 10, ఇక్కడ 9, ఇక్కడ 6. రైట్, ఇప్పుడు చూడండి ఏమన్నాడు, బి అండ్ సి టుగెదర్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ ఆర్ ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 4 2 డేస్, అంటే బిసి ఇద్దరు కలిసి 2 డేస్ వర్క్ చేశారట. రైట్, బిసి అంటే ఏంటి, 9 6 15 కదా, ఈ 15 2 డేస్ చేశారట. 2 డేస్ చేశారంటే 30 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 30 వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే దాని మీనింగ్ ఏంది, 180లో 30 వర్క్ కంప్లీట్ అయిపోయింది, అంటే 150 వర్క్ ఉంది. ఈ 150 వర్క్ని ఎవరు చేయాలి, ఎవరు చేయాలి, ద టైమ్ టేకెన్ బై ఏ అలోన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్, రిమైనింగ్ వర్క్ని ఏ 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, రిమైనింగ్ వర్క్ని ఏ 8 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఏ అంటే 10 ఎఫిషియన్సీ కదా, సో 10 వేసిన అంటే 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ రిమైనింగ్ వర్క్ అన్నాడు కాబట్టి 15 డేస్ ఆన్సర్. రైట్ రైట్, ఇప్పుడు కొంచెం హార్డ్ లెవెల్కి వెళ్దాం. ఈ హార్డ్ లెవెల్స్ కొంచెం డిస్కస్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట, సీజియర్ లెవెల్ దాకా ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం. రైట్, ఏ బీసీ టుగెదర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 డేస్, అంటే ఇలాంటి క్వశ్చన్ చూడంగానే డైరెక్ట్గా ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు కదా, అండ్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ బి అండ్ సి ఫర్ 16 డేస్, అంటే వర్క్ చేసిరు చేసిరు అని అన్నప్పుడు డైరెక్ట్ మనం షార్ట్కట్స్ యూజ్ చేయొద్దు, మెయిన్ ఫామ్లోకి వెళ్ళిపోవాలి. రైట్, చూద్దాం, అంటే ఇది ఏ వర్క్, ఏ 1 డే వర్క్, ఇది బి 1 డే వర్క్, ఇది సి 1 డే వర్క్, ముగ్గురు కలిసి 40 డేస్లో చేస్తారు కాబట్టి వాళ్ళ ముగ్గురు కలిసి 1 డే వర్క్ 1/40.
రైట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ బిఎన్సి ఫర్ 16 డేస్ అంటే బిఎన్సితో వర్క్ చేసిన తర్వాత 16 డేస్కి ఏ లీవ్స్ ఏ వదిలేసి వెళ్ళిపోయాడు అండ్ దెన్ బిఎన్సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 40 డేస్ మోర్ అంటే ఆ వే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత బిఎన్సి ఇద్దరు కలిసి ఆ మిగిలిపోయిన పనిని 40 రోజులు ఎక్కువ రోజులలో చేసేసారనమాట ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు పని అని అడుగుతున్నాడు రైట్ ఇప్పుడు చూడండి ఏంది ఆఫ్టర్ వర్కింగ్ విత్ బిఎన్సి ఫర్ 16 డేస్ అంటే 16 రోజులు పనిచేశారు బిఎన్సి 16 రోజులు పనిచేశారు కదా 16 రోజులు చేశారు కాబట్టి మొత్తం పని ఎంత 1/40 16 రోజులు చేశారు కాబట్టి 16 1 డేలో అంటే 1/40 2 రోజులు అంటే 2/40 16 రోజులు అంటే 16/40 అంటే ఎంత మీరు కట్ చేసేస్తే 4 ఫోర్జా 4 టెన్జా 2 5 అంటే 2/5 2/5 వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది 2/5 కంప్లీట్ అయిపోయింది అంటే మిగిలిన వర్క్ ఎంత 3/5 కదా ఇది కంప్లీట్ అయిన వర్క్ ఇది కంప్లీట్ కావాల్సిన వర్క్ రైట్ 3/5 వర్క్ ఉంది ఇప్పుడు ఈ 3/5 వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారట బిఎన్సి ఇద్దరు కలిసి 40 డేస్లో కంప్లీట్ చేస్తారట 40 డేస్ ఎక్కువలో కంప్లీట్ చేస్తారట అంటే ఈ మిగిలిపోయిన త్రీ పార్ట్స్ని 40 రోజుల్లో కంప్లీట్ చేస్తారట ఎవరు బిఎన్సి కలిసి రైట్ కంప్లీట్ చేస్తారు బిఎన్సి కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు 40 రోజులు ఎక్కువ కంప్లీట్ చేస్తారు మిగిలిన పార్ట్ని సో మొత్తం పార్ట్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనుకుందాం అంటే 5 పార్ట్స్ని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు రైట్ అంటే 5/3 × 40 5/3 × 40 వస్తున్నా అంటే ఏమొస్తుంది 200/3 డేస్లో కంప్లీట్ చేస్తారు ఎవరు మొత్తం పార్ట్ని బిఎన్సి కలిసి మిగిలిన పార్ట్ని 40 రోజుల్లో కంప్లీట్ చేస్తారు నేను మొత్తం పార్ట్ని అనుకున్నా అంటే 3/5 ఫిఫ్త్ పార్ట్ని 8 రోజులు అంటే టోటల్ పార్ట్ని 8 రోజులు కంప్లీట్ చేస్తారు 200/3 డేస్లో కంప్లీట్ చేస్తారు రైట్ ఇక ఈ ఒక పాయింట్ మీకు అర్థమైందంటే చాలా ఈజీ ఇప్పుడు చూద్దాం 1/A రాస్తున్నా మనకు కావాల్సింది ఏనే ప్లస్ బి ఈ మొత్తం ఈ ఇద్దరు కలిసి 8 రోజులు కంప్లీట్ చేస్తారు 200/3 కదా రైట్ అంటే వీళ్ళ 1 డే వర్క్ ఎంత 3/200 వాళ్ళ 1 డే వర్క్ రాసిన ఈజ్ ఈక్వల్ టు 1/40 అదే రాసిన మళ్ళీ సేమ్ అదే ఇక్కడ ఎక్కించిన రైట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేసి అయిపోతుంది 1/A ఈజ్ ఈక్వల్ టు 1/40 − 3/200 రైట్ ఇది 4 5 × 5 5 పెట్టిన 5 − 3 పెడితే 2 వస్తుంది 2/200 వస్తుంది అంటే 1/100 అంటే ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారట 100 డేస్లో కంప్లీట్ చేస్తారట ఈడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలా ఈజీ నేను ఏం చేసినా ఇక్కడ B+C ఇద్దరు కలిసి 40 రోజులు ఎక్కువ కంప్లీట్ చేస్తాడు అని చెప్పిండు రైట్ ఇక్కడ నేను ఏం చేసిన 3/5 డే ఎట్లా వచ్చింది అంటే వీళ్ళు 1/40 కదా వీళ్ళు 16 రోజులు వర్క్ చేసారు కదా 1/40 × 16 వేసిన అయితే 2/5 వచ్చింది ఇది వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఎంత 3/5 రైట్ ఈ త్రీ పార్ట్స్ వర్క్ని వాళ్ళు ఎన్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పిండు కాబట్టి 3 పార్ట్స్ని 40 డేస్లో అని రాసుకున్నా వీళ్ళ టోటల్ వర్క్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అని కనుక్కున్నా కనుక్కుంటే ఇంత వచ్చింది వాళ్ళ 1 డే వర్క్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వచ్చింది అనమాట రైట్ ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే ఇలాంటి ఎన్ని ఇచ్చినా చేయగలుగుతారు రైట్ రైట్ యాజ్ ఇట్ ఈజీ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఏ బీసీ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24, 30, 40 డేస్ ఒక హార్డ్ది ఒకటి ఈజీ అట్లా చూస్తే చాలా ఈజీ అనమాట 24 డేస్ బి 30 డేస్ సి 40 డేస్ ముగ్గురు టోటల్ వర్క్ ఎంత 120 రైట్ 5 జా 4 జా 3 జా ఏమంటుండు ది బిగన్ ద వర్క్ టుగెదర్ అందరు కలిసి పని ప్రారంభించారట బట్ సి లెఫ్ట్ 4 డేస్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ సి 4 రోజుల ముందు వెళ్ళిపోయినట సి 4 రోజుల ముందు వెళ్ళిపోయిండు ఇన్ ద సెన్స్ ఆ 4 రోజులు వీళ్ళిద్దరు చేసినట్టే కదా సి 4 రోజులు లేడు సి 4 రోజులు లేడు అంటే ఆ 4 రోజులు వీళ్ళిద్దరు ఉన్నట్టే కదా ఆ 4 రోజులు వీళ్ళిద్దరు వరకు ఎంత అనుకుందాం 4 రోజులు వీళ్ళిద్దరు వరకు ఎంత అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఏంది 5 + 4 కదా అంటే 9 కదా 9 వాళ్ళ 4 డేస్ వరకు ఎంత అనుకుంటున్నా 4 రోజులు లేడు కదా సి వీళ్ళిద్దరు ఉన్నట్టే కదా వాళ్ళ 4 డేస్ వరకు ఎంత అనుకుంటే ఎంత వచ్చింది 36 వచ్చింది అంటే 120లో 36 వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే 84 వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ 84 వర్క్ని ఎవరు చేయాలి ముగ్గురు కలిసి చేయాలి కదా ముగ్గురు కలిసి చేయాలంటే ఎంత 5 + 4 9 9 + 3 12 అంటే బై 12 చేయాలి 12 అంటే 7 అంటే మొత్తం ఎంత 7 డేస్ చేసారనమాట కానీ ఏమడిండు ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ డన్ టోటల్ వర్క్ ఎప్పుడు అయిపోయింది అని అడుగుతున్నాను ఈ 7 డేస్ ప్లస్ వాళ్ళు చేసినటువంటి 4 డేస్ వీళ్ళు 4 డేస్ చేశారని చెప్పిన కదా 4 డేస్ కదా అంటే 7 + 4 మొత్తం 11 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం ఈ పాయింట్ రాయండి ఆప్షన్స్లో కూడా ఇది ఉంటుంది ఆప్షన్స్లో ఇది ఉంటుంది అది ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇది పెట్టినా ఆన్సర్ రాంగే ఆన్సర్ ఏంది టోటల్ వర్క్ అన్నాడా రిమైనింగ్ వర్క్ అన్నాడా చూసుకోవాలి ఒకవేళ రిమైనింగ్ వర్క్ అంటేనేమో ఆన్సర్ 7 అవుతుంది ఒకవేళ టోటల్ వర్క్ అంటేనేమో 7 + 4 11 అవుతుంది
రైట్.